గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో గోపిచంద్ తాజాగా రామభానం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. జగతి బాబు, ఖుష్బు, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లౌక్యం, సౌక్యం వంటి సూపర్ హిట్స్ తర్వాత గోపిచంద్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన రామభానం సినిమా మే 5న అట్టహాసంగా విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సేంద్రియ ఉత్పత్తులు, సాంప్రదాయ ఆహారం అంటూ ఓ కథ నేపథ్యాన్ని ఎంచుకున్న కథాకథనాలు దారుణంగా తేలిపోయాయి. పాత కథలను కూడా కొత్త చెప్తున్నారంటూ టైం ఇది కానీ రామభానంలో రొటీన్ కథను అంతే రొటీన్గా చూపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు గోపిచంద్. గోపిచంద్ స్టైల్గా కనిపిస్తూ యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టారు. అయితే ఆయన పాత్రలో కొత్తదనం మాత్రం కనిపించలేదు. మొత్తంగా అభిమానులు కూడా ఈ మూవీపై పెదవి విరిచారు. టాక్ అనుకూలంగా లేకపోవడంతో 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన రామబాణం తొలి రోజు కనీసం 2 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ నెట్ ఇంట వైరల్గా మారింది. అదేంటంటే రామబాణంకు ఫస్ట్ చాయిస్ గోపిచంద్ కాదట. ఈ చిత్రాన్ని భూపతి రాజా కథ అందించారు. అయితే నిర్మాత మొదట ఈ చిత్రాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్లో చేయాలని అనుకున్నారట. ఆయనకు కూడా కథ వినిపించారంట. అయితే ఈ కథ తనకు ఏమాత్రం సరిపడదు అని చెప్పి వరుణ్ తేజ్ సున్నితంగా రిజెక్ట్ చేశారంట. దాంతో వరుణ్ తేజ్ ఒక పెద్ద డిజాస్టర్ ప్లాప్ నుంచి తప్పించుకున్నారు. లక్ అంటే ఇదేనేమో అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.